హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ని ఈరోజు మనము చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హత ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఎలాంటి పరీక్ష అయితే లేదు ఓకేనా చాలా మంచి అవకాశం ఎవరు కూడా వదిలిపెట్టద్దు వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్ ఓకే అర్హత ఉన్న వారందరూ కూడా అప్లై చేయండి ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు కాబట్టి మెరిట్ బేసిస్ పైన మనకు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓకేనా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూద్దాము స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని కూడా మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం ఓకేనా లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏపీకోవచ్చు తెలంగాణ కోవచ్చు అన్ని నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని కూడా నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేయండి ఓకేనా లేట్ లేకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి మొదటి నోటిఫికేషన్ వచ్చేసి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో పూర్తి వివరాలు అయితే చూద్దాము ఈ ఇది నా అయితే అప్డేట్ చేయడం జరిగింది సో వివరాలు చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ఫస్ట్ మనము డౌన్లోడ్ చేద్దాం ఓకే సో డౌన్లోడ్ చేసి మనం పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఏ ఇందులో మనకు జాబ్స్ ఉన్నాయి ఏంటి అనే వివరాలు అయితే మనకు క్లియర్ గా ఇక్కడ ఇవ్వడము జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యవారి కార్యాలయం నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది అండి సో ఇందులో మనకు ఏ ఉద్యోగాలు ఉన్నట్లయితే ఉన్నాయో చూసినట్లయితే రేడియోగ్రఫర్ ఉన్నాయి నెక్స్ట్ పిఎంఓఓ ఉన్నాయి ఎంఎన్ఓ ఉన్నాయి ఎఫ్ఎన్ఓ మొత్తము పదిహేనున్నాయి టోటల్గా అన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే మనకు రిక్రూట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం ఈ యొక్క అప్లికేషన్స్ని ఎక్కడికి పంపించాలి ఏంటి అంటే సో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము అనంతపురం నందు ఇరవై రెండవ తారీఖు అంటే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి ఇరవై ఏడవ తారీఖులోపు పని దినాలలో వీటిని మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో మరి ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఎంఎన్ఓ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ మొత్తం పదిహేడు ఉద్యోగాలు ఉన్నాయి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోసం చాలా మంది స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది సార్ ఎక్కడ తీసుకోవాలి వీటిని అని సో ఫ్రెండ్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి లేదా హాస్పిటల్స్ అనే ఉంటాయి ఫ్రెండ్స్ జస్ట్ టూ త్రీ డేస్ కోర్స్ మాత్రమే ఇది సో టూ త్రీ డేస్లో మీకు ఈ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎఫ్ఎన్ఓ కూడా సేమ్ ఫ్రెండ్స్ దీనికి కూడా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అవసరము టెన్త్తో పాటు నెక్స్ట్ పిఎంఓఓ దీన్ని చూసినట్లయితే దీనికి ఇంటర్మీడియట్ విత్ బయాలజీ అండ్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా బైపీసీ చేసిన వాళ్ళు ముఖ్యంగా దీనికి అర్హులు ఎంపీసీ కానీ బైపీసీ కానీ మరియు టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ పారామెడికల్ ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ఓకే ఆర్థోపెడిక్ అసిస్టెంట్ కోర్స్ అయితే చేసిన వారు వీరికి అర్హులు ఓకే నెక్స్ట్ రేడియోగ్రాఫర్కి దీనికి కూడా రేడియోగ్రాఫర్ కోర్స్ చేసిన వారైతే అర్హులు ఫ్రెండ్స్ ఓకే ఎనీ డిగ్రీ విత్ రేడియోగ్రాఫర్ కోర్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇవైతే అర్హతలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అర్హతలు సో మనం దీనికి ఖచ్చితంగా ఎస్ఎస్సీ అయితే సర్టిఫికేట్ ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలని కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి అర్హతలు అయితే ఇవి సో మరి దీనికి అప్లికేషన్ ఫీ ఫీ ఎంతుందో మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే మనకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఈ యొక్క అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఇవ్వలేదు గమనించాలి ఓకేనా ఫ్రీగా మనం అప్లై అయితే చేసుకోవచ్చు సో అందరూ కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకొక జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు అయితే మనకు అందరం జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనం క్లియర్గా చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ యొక్క అనంతపురం జిల్లాకి ఇరవై ఏడో తారీఖు లోపు అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి సో ఫ్రెండ్స్ మనకు నెల్లూరు జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజు దీన్ని కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది సో దీనికి మరి ఎవరెవరు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము పద్దెనిమిది ఉన్నాయి ఓకే నెక్స్ట్ బయో స్టాటిస్టిషియన్ ఒకటి ఉంది నెక్స్ట్ రేడియోగ్రాఫర్ ఒకటి ఉంది నర్సింగ్ ఆర్డర్లీ సో ఇరవై ఉన్నాయి సో వీటికైతే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మరి ఇక్కడ ఏమైనా ఫీ ఉందా అనేది చూద్దాం ఇప్పుడు మనము సో మనం డైరెక్ట్ ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్ వెజిటేబుల్ మార్కెట్ నెల్లూరు ఓకేనా సో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల లోపు అయితే మనము సో వీటిని ఇవ్వవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తి వివరాలు అయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది సో యాజ్ యూజువల్ అన్నీ ఉన్నట్లుగానే ఇది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇందులో ఏం తేడా అయితే లేదు సో సర్టిఫికేట్స్ కూడా అన్నీ కరెక్ట్ ఉంచుకోవాలి సో అంతేకాకుండా వీటికి అర్హతలు ఏంటి మరి అర్హతలు కూడా చూద్దాం ఒకసారి సో ముందుగా అయితే ఫీ విషయాలు చూద్దాం ఫ్రెండ్స్ ఫీ వచ్చేసి ఓసీ వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ గమనించాలి ఓకే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్కి మూడు వందల రూపాయలు ఫీ అయితే డిసైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆలోచించండి ఒకసారి సో ఆలోచించి మాత్రము అప్లై చేయండి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి ఓకే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కంపల్సరిగా పాస్ అవ్వాలి నెక్స్ట్ రేడియోగ్రాఫర్ కోసం అయితే డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి మనము ఖచ్చితంగా పాస్ అవ్వాలి నెక్స్ట్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విత్ ఏపి పారామెడికల్ బోర్డు నుంచి అయితే సో వీరు పాస్ అయితే కంపల్సరీగా ఉండాలి సో దేనికోసం అంటే రేడియోగ్రాఫర్ కోసము నెక్స్ట్ డి డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ వాళ్ళు పీజీ డిసీ అయితే ఉండాలి నెక్స్ట్ బయోస్టాటిస్టిషియన్ వాళ్ళు కూడా పారామెడికల్ కోర్స్ అయితే చేసి ఉండాలి రేడియోగ్రాఫర్ వారు కూడా పారామెడికల్ కోర్స్ చేసి ఉండాలి నర్సింగ్ ఆర్డర్లు ఏముండాలంటే జస్ట్ వీరికి టెన్త్ క్లాస్ ఉండాలండి ఓకే టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరిగా అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ సో ఈ వివరాలన్నీ చూసాం కదా ఎవరికి పంపమని కూడా మనం చూడడం జరిగింది సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్ నియర్ వెజిటబుల్ మార్కెట్ నెల్లూరు జిల్లా సో మనమైతే దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అంటే ఈ ఇరవై రెండు ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే ఉంటుంది డైరెక్ట్ వెళ్ళి మీరు ఇవ్వచ్చు లేదా మీరు ఏదో వేరే డిస్టిక్లో ఉన్నట్లయితే దీనికి మీరు డైరెక్ట్ పోస్ట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అంతా కూడా డిస్టిక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పుడు కూడా అందుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేయండి నోటిఫికేషన్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం హ్యావ్ ఎన్స్ స్టే బాయ్